కోపము అనే దాని గురించి ఈరోజు మనం కొంచెంసేపు ఆలోచించడానికి ప్రయత్నించాం. కోపము అనేది మనుషులు తెచ్చిపెట్టుకున్న ఒక ప్రతిస్పందన కాదు, అది దేవుడు మానవుల్లో ఉంచిన సహజమైన ఒక స్పందన. అర్థమైందండి? చిన్న పిల్లలు ఉన్నారు, ఊహ కూడా ఇంకా తెలియదు, వారు చేతితో ఏదో ఒకటి పట్టుకుంటూ ఉంటారు. వాడి చేతిలోంచి వాడి నోట్లోకి పెట్టుకుంటున్నప్పుడు మనం దాన్ని బలవంతంగా తీసామనుకోండి, ఒకసారి పెట్టుకుంటాడు, రెండోసారి మళ్ళీ అలా కంటిన్యూస్గా మనం వాడి చేతిలో లాక్కున్నా, వాడికి ఏదైనా అడ్డంకిగా మనం నించున్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడనంటే క్యారమని ఏడుస్తాడు అనమాట. అంటే అది ఏడవడం ఏంటంటే ఆ కోపాన్ని వాడు ఆ ఏడుపు ద్వారా వాడు చూపించాడు అనమాట, ప్రతిస్పందన అది. అయితే మానవుల్లో సహజంగా పెట్టిన ఒక స్పందన ఏమిటనంటే కోపము అనేది దేవుడే ఏర్పాటు చేశాడు, మానవుల్లో అది పెట్టాడు. ఓకేనా? అయితే బైబిల్ కోపం పట్ల చాలా స్పష్టంగా కొన్ని విషయాలను తెలియజేసింది. ఆ విషయాలు మనం తెలుసుకోకపోతే ఏమవుతుందనంటే కోపం సహజంగా ఉంది, దానికి మనం ఏం చేస్తాం అని అనుకునే స్థితిలో ఉండిపోతాం అన్నమాట. కోపం అనేది ఒక మానవుణ్ణి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోద్ది, ఎలాంటి లక్షణము, ఎవరి లక్షణము అనే విషయాల్ని ఈరోజు మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మీరు అనొచ్చు ఏంటంటే అన్య సువార్త గురించి కదా చాలా గురించి చెప్తున్నాం, ఈయన కోపం గురించి చెప్తున్నాం ఏంటి? మీ కోపంతో సువార్త చేసిన ఒక ఆయన ఉన్నాడు తెలుసా ఎవరైనా? కోపంతో అంటే సువార్త చేసేప్పుడు కోపంతో ఉన్నాడు ఆయన. ఎవరైనా? యోన. యాక్చువల్గా ఏ సువార్తకుడైనా ఏమని అనుకోవాలంటే నేను సువార్త ప్రకటిస్తే వారి పాపాన్ని విడిచి నాశనం నుంచి ఎక్కడికి రావాలని అనుకోవాలంటే జీవంలోకి రావాలి, నా ఉగ్రతల నుంచి దేవుడి ప్రేమలోకి రావాలని కోరుకుంటాం కదా. ఒక్క యోన మాత్రం ఏమని అనుకున్నాడు అంటే వీరు నాశనం అయిపోవాలి అందుకే నేను సువార్త ప్రకటిస్తాను అని అనుకునే సువార్త ప్రకటించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇలా కాదు అని చెప్పేశాడు. కాబట్టి కోపం అనేది ఒక సువార్తకుడికి ఉండకూడదు, మనం చేసే సువార్తలోనే ఉండకూడదు. మీకు ఇంకో మాట చెప్తున్నా, సువార్త అనేది మత ప్రచారం ఈ లోకమంతా నమ్ముతుంది, కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తాడనంటే దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచే ఒకే ఒక కార్యం ఏంటంటే సువార్త. అర్థమైందండి? యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఏమని ఉందనంటే 10వ వచనం, మనము దేవుని ప్రేమించుకోవాలి కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, అంటే యేసుక్రీస్తుని లోకానికి పంపించి సిలువ వేసి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచేటట్టుగా దేవుడు చేశాడు. ఇందులో ప్రేమ ఉంది. అంటే మనం చేసే సువార్త దేనికోసం అంటే మనం ఈ లోకాన్ని ప్రేమించి చేస్తున్న కార్యం. అప్పుడు దేవుడు ఆ కార్యం జరుగుతున్న ప్రతి చోట ఏం చూస్తాడనంటే ప్రేమ చూస్తాడు ఆయన. సరే, అయితే ప్రేమకు ఆపోజిట్లో నిల్చున్నది ఏంటంటే కోపము. అప్పుడు ఈ కోపం ఏం చేస్తుంది అనే విషయాలు ముందు నేను మీకు ఒకసారి తెలియజేసినట్టుగా నవ్వుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలలో ఒకసారి మనం సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు తిరుటకు వేదపడి వాడును, మాటవాడుకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునే ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నిర్లక్ష్యం. ఆదికాండము 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఏమంటాడంటే కయ్యను నీ కోపం ఎలా, నీవు సత్క్రియ చేయకపోతే వాటిని పాపం పొంచి ఉంటుంది. అంటే కోపంలో ఉన్నవాడు ఏం చేయలేడు అనమాట, సత్క్రియ చేసే అవకాశం లేదు, దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్పేశాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడు కోపం ఉంటుందా? దేవుడు కోపం ఉంటుందా? ఆడవాళ్ళందరూ లేదన్నారు, అబ్బాయిలందరూ కూడా ఉందన్నారు. ఏది నిజం? బైబిల్ నిజం. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు కోపం ఉంది, కానీ ఆ కోపం ఏం చేయదు, నీతిని నెరవేర్చలేనట్టు ఉండదు. అది నీతి ప్రకారంగా ఉండే కోపము, దాన్ని ముందుకెళ్ళేది నేను చెప్తాను. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడనంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందనంటే నరుని కోపము దేవుడి నీతిని నెరవేర్చదు. రెండోది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం సార్ చూద్దాం. ప్రతి స్థలమును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాము. తిమోతికి పౌలు ఏం చెప్తున్నాడు అంటే నీ దగ్గర ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒక మాట చెప్పు, ఏంటంటే పవిత్రమైన చేతులు ఎత్తి కోపమును సంశయమును విడిచిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు.
ప్రపంచం అంతా ఏం గమనిస్తుంది అని అంటే చేతులు ఎత్తడానికి గమనిస్తుంది. అందుకని మీరు ఎప్పుడైతే చూసారో లేదు ప్రార్థన చేయగానే ఎలా ఎలా పెట్టేస్తారు, ఇది ఏంటంటే చేతులు ఎత్తమన్నాడు కదా అని. ఆహా, పవిత్రమైన చేతులు ఎత్తమని అంటే ఈ చేతుల్లో పాపం లేకుండా ఉండేటట్లుగా చూసుకో అని మొదట. రెండోది ఏంటంటే పాపం లేకుండా ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అంటే ప్రార్థన అప్పుడు దాన్ని రివర్స్ లో ఆలోచిస్తే ఏం అర్థమవుతుంది, పాపంతో ఉండేవాడు ప్రార్థన చేయకూడదు, చేయాలంటే వాడు చేస్తాడేమో కానీ ఆ ప్రార్థన దేవుడు సరిగ్గా తమ్ముడు. పాపంతో బ్రతుకువాడు ఏంటి, అప్పుడు కోపం వస్తుంది, కోపంతో బ్రతకడం ఏంటమ్మా, మూడిని హృదయంలో కోపము సుఖ నివాసం చేయనంట. సుఖ నివాసం అని అంటే అది వాడి శరీరంలో ఉంటుంది, వాడి హృదయంలో ఉంటుంది. దేని కోపం వస్తుంది, దేని దేని కోపం వచ్చేస్తుంటుంది, అప్పుడు కోపంతో బ్రతుకుతున్నవాడు అనమాట వాడు. అప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే కోపంతో బ్రతుకువాడు ప్రార్థన చేయడానికి పనికిరాడు. ఓకేనా, ప్రార్థన చేయడానికి పనికిరాడు. తర్వాత మూడోది మత్తయి సువార్త 5:23 వచ్చిన నుంచి ఒకసారి మనం చూస్తే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఏమిటంటే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడము, బట్ తర్వాత వచ్చి నీ బలి అర్పించవచ్చు అని చెప్పి. ఇది ఎవరు చెప్తున్నమాట, క్రైస్తవులుగా ఇస్రాయేలుగా, ఇస్రాయేల్ చెప్తున్నమాట. ఎందుకంటే బలులు ఎవరికి లేవు, ఇస్రాయేల్ ఉన్నాయి భౌతికమైన బలులు మనకు లేవు. అయితే ఆ అటువంటి ఇస్రాయేల్ కూడా యేసు చెప్తున్న మాట ఏంటంటే నీ సహోదరునికి నీకు ఏదైనా విరోధం ఉంటే నువ్వు బలి కూడా అర్పించొద్దు దేవుడి సన్నిధికి వచ్చి. అప్పుడు మనకు బలులు లేవు, మరి మనకే ఉన్నాయి, మనకి బలులు లేవు కానీ ఒక బలి ఉంది. ఏ బలి అది, ఆ బలి ఏంటంటే యేసుక్రీస్తు బలి. ఆ యేసుక్రీస్తు బలి దగ్గరికి మనం ప్రతి ఆదివారం వస్తాం. మీకు అర్థమైందా, ప్రతి ఆదివారం మీరు ఎక్కడికి వస్తారు, చర్చికి అనుకుంటున్నారు కదా, చర్చికి కాదు, మీరు ఎక్కడికి వస్తారని అంటే బలి దగ్గరికి వస్తారు, యేసుక్రీస్తు బలి దగ్గరికి. బలి ఏది అంటే ప్రభురాత్రి భోజనం. అప్పుడు క్రొత్త నిబంధనలో కూడా కొరింథీయులకు రాయబడిన పత్రికలో 11:1 ఎప్పుడు 23 నుంచి చదువుతాం కదా, 23 నుంచి చదవకూడదు, యాక్చువల్గా 17 నుంచి చదవాలి. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలు కాదు. అంటే యేసుక్రీస్తు బలి దగ్గరికి రావడం అనేది మేలా కీడ, మేలు. కానీ అపొస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు అంటే మీరు మేలు కోసం రావట్లా కీడుకు వస్తున్నారు. కీడేంటమ్మా, కీడు ఏమో, కీడేంటమ్మా నాకు తెలియదు కానీ భూమి మీద కీడంటే ఏదో మనకు కొంచెం తెలుసు, కానీ ఇది భూమి మీద పరలోకంలో జరిగే కీడు. బలి దగ్గరికి రావడం అనేది కీడంట, కీడ కీడు కాదు మేలు. కానీ వీళ్ళు ఎలా వస్తున్నారంట, మొదటి సంగతి ఏదనగా మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షల కలవని వినుచున్నాను. అంటే వీళ్ళు దేంతో వస్తున్నారు అని అంటే పాపంతో నిండిన హృదయాలతో ఎక్కడికి వస్తున్నారు అని అంటే దేవుని సన్నిధికి వస్తున్నారు. ఎందుకోసం వస్తున్నారు, ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వస్తున్నారు. అంటే ఇప్పుడు పాపంతో ఉన్నవాడు ప్రభురాత్రి భోజనం చేయి పెడితే మేల కీడ. ఇది నిజంగా అందరూ తెలిసేది అందరికీ, ప్రభురాత్రి భోజనంలో కోపం కలిగి ఉండి చెయ్యి పెడితే అది కీడు అంటాడు. మనకు తెలుసా నిజంగా దాన్ని, నిజంగా కీడని తెలిస్తే అమ్మో అది ఎంత ప్రమాదమో. ప్రభురాత్రి భోజనం వదిలేద్దాం అని అనుకునేవారు కొంతమంది, ప్రభురాత్రి భోజనం వదలకూడదు, ఏదో నువ్వు పెట్టాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు, కోపాన్ని విడిచిపెట్టాలి. అయితే పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే కోపంతో ఉన్నవాడు ప్రభురాత్రి భోజనం చేయకూడదు. అంటే కోపంతో బ్రతికేవాడు దేవుడు నీతి నెరవేర్చలేడు, కోపంతో బ్రతుకువాడు ప్రార్థన చేయకూడదు, కోపంతో ఉన్నవాడు ప్రభురాత్రి భోజనం చేయకూడదు అని చెప్తుంది వాక్యం. కాబట్టి కోపం అనేది ఇలాంటి దయ ఉంది అనే విషయం మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఈరోజు
మరి కొంత ముందుకు వెళ్ళి చూద్దాం. కోపం గురించి యేసుక్రీస్తు వారు చెప్తూ ఏమనంటారనంటే, మత్తయి రాసిన సువార్త 5:21-22 ఒకసారి మనం చూద్దాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవడు విమర్శకులోనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులోనగును. చాలా ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, కోపపడే ప్రతి వాడు విమర్శకులోనగును. కోపం ఎవరో మనలో పెట్టిందా, దేవుడే మనలో ఏర్పాటు చేసిందా? సహజ సిద్ధమైంది అది. అంటే దేవుడి యొక్క నిర్మాణంలోనే ఆ మనిషిలో అది ఉంది, ఆ స్పందన ఉంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు అంటే, కోపపడే ప్రతి వాడు కూడా విమర్శకు లోనవుతాడంట. విమర్శ అంచిదనంలో ఉంటుంది కదా అది, ఆ విమర్శకు లోనవుతాడంట. సరే ఇప్పుడు మనం ఒకసారి ప్రశ్నించుకుందాం, ఇక్కడ కోపం లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవుడు ఎవరు ఉన్నారు? ఎవరు లేనట్టున్నాను, నేను కూడా లేను. అంటే కోపం ఖచ్చితంగా వస్తుంది. యేసుక్రీస్తుకి ఎప్పుడైనా కోపం వచ్చిందా? వచ్చింది. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, కోప పడండి అంటే కోప పడువాడు విమర్శకులోనవుతాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి కోప పడే సందర్భానికి మనం లెక్క చెప్పుకోవాల్సిన మనమే ఉన్నాం. అంటే ఎఫెసీలకు రాసిన పత్రికలో ఇంకా కొంచెం స్పష్టంగా చెప్తూ ఆయన ఏమంటాడనంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:26 కోపపడుడి కానీ పాపం చేయబడి. అంటే ఎందుకు కోపపడుడి అని అంటున్నాడు? ఎందుకు అంటే సహజ సిద్ధమైంది. కోప పడద్దు లేకపోతే కోపం రాకుండా బ్రతకడం అనేది సాధ్యం కాని విషయం అవుతుందా? అవునది. కోప పడండి కానీ అది ఎంతవరకు వెళ్ళకూడదు అంటే పాపం చేసేంత స్థితి వరకు వెళ్ళిపోకూడదు అని చెప్పి ఇందాక నేను చెప్పేది, దేవుడు కోపం ఉందనంటే దేవుడు కోపించుకున్నాడు. దేవుడు కోపించడే లేదా? అది చాలాసార్లు కోపించాడు. కానీ ఆయన కోపం ఏముండదు అంటే పాపం ఉండదు. నా కోపం ఉంటుంది. ఆ కోపం నన్ను ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతుంది అంటే పాపం వరకు కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, కోప పడే ప్రతి వాడు విమర్శకులోనవుతాడు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండోది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడు అంటే, కోపపడుడి కానీ పాపము చేయుడి. కోపపడుడి కానీ పాపం చేయుడి. పాపం ఏంటి? పాపం చేసేవాడు మాతో ఉంది కదా అందరికి. యేసుక్రీస్తు ఏమన్నారంటే, అప్పుడు ప్రతి వాడు విమర్శకులోనగును. తర్వాత ఏమన్నా, అప్పుడు ప్రతి వాడు విమర్శకులోనగును తన సహోదరుని చూచి. అంటే పాపం పడేవాడు పాపంలోకి వెళ్ళారు చెప్తున్నాడు. పాపం పడేవాడు ఏం చేస్తాడంట, పాపం పడేవాడు తర్వాత ఏమంటాడనంటే, వెంతుడా సహోదరుని తోలనాటం, సహోదరుని పక్కన పెట్టడం, పనికిరాని వాడు నువ్వు అని చెప్పడం. ఆ తర్వాత సహోదరుని వ్యర్థుడా పిలిచేవాడు విమర్శ నరకాగ్నిలోనగును. తర్వాత సహోదరుని చూచి రోగి దుర్భాషనాట. అంటే కోపం ఉంది. ఈ కోపం నెక్స్ట్ లెవెల్ కెళ్ళి ఏమవుతుందంటే సహోదరుని ద్వేషిస్తుంది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది అనుకోండి, అదేం చేస్తుందంటే సహోదరుని మీద దుర్భాషనాడుతుంది. ఈ 4 ఉంది కదా, ఇది దుర్భాషణ ఆడటానికి దేవుడు ఇవ్వలేదు. ఒకవేళ దీన్ని దుర్భాషణకు వాడటానికి నువ్వు ఉపయోగిస్తున్నా, ఇప్పుడు నేనేం చేశాడు అంటే కడిగి పవిత్రపరచుకొని నీతి బతుకించాడు కదా. ఇప్పుడు ఈ అవయవాలన్నీ కూడా దేనికోసం ఉపయోగించాలని అన్నాడంటే నీతికి ఉపయోగించాలన్నాడు. ఇంతకుముందు దుర్నీతికి ఉపయోగించినప్పుడు దుర్భాషణ ఆడేది ఈ 4, ఇప్పుడు నీతి మాటలు మాట్లాడడానికి దేవుడు ఇచ్చాడు ఈ 4. ఇది ఆయన ప్రాపర్టీ. ఇప్పుడు కోపంతో ఏం చేస్తామనంటే అది మనకు తెలుసు, దేవుడు స్తుతించడానికి ఇచ్చేది ఈ 4 అని తెలుసు. కానీ యాకోబు పత్రికలో చెప్పినట్టుగా ఈ 4తోనే దేవుడు స్తుతిస్తాము. యెహోవా నీ నామము ఎంతో బలమై, ఈ 4తో ఏం చేస్తున్నాం, దేవుడిని స్తుతిస్తున్నాం. అదే 4తో దేవుడు పోలిగ్గా పుట్టిన వాడిని ఏం చేస్తామనంటే దూషిస్తాం.
ఆ సహోదరుని అంటున్నామని అనుకుంటాం. కానీ ఈ సహోదరుడు ఎవరి పోలికలో ఉన్న సహోదరుడు? దేవుని పోలికలో దేవుని కుమారుని నామాన్ని పెట్టుకున్నవాడు. దేవుని కుమారుని నామాన్ని పెట్టుకున్నవాడిన ఈ నాలుగుతో దూషిస్తాను. కాబట్టి అప్పుడు ఏమవుతాడు అంటే కోప్పడే ప్రతి వాడు విమర్శకుడు అవుతాడు. ఇక ఇప్పుడు కూడా చెప్తున్నాడు కదా, కోప్పడండి విమర్శ ఉంటుంది. ఏ ఏ నాయుడు ఎందుకు కోప్పడ్డావు అని అక్కడ జరిగిన విషయం ఏంటంటే అని చెప్తామా చెప్పమా అని విమర్శ. కానీ ఈ కోపం పాపం చేసేటప్పుడు వెళ్ళింది అనుకోండి, అంటే ఉదాహరణకు కోపంలో ఒక వ్యక్తిని ఏమన్నా అంటే వెర్రా అని తోన్నాడు అంటే ఇగ్నోర్ చేసావు. రెండోది కోపంలో దుర్భాషరాడు ద్రోహిణి నువ్వు. ఇంకా బైబిల్ కాబట్టి చాలా చక్కని మాటలతో రాసింది, మీ దుర్భాషలు నా దుర్భాష మీకు తెలుసు. అప్పుడు అలాంటి స్థితిలో ఉంటే ఏమవుతుంది అంటే ఈ విమర్శలు నువ్వు తప్పుకు దొరుకుతావు. విమర్శకెళ్ళినవాడు తప్పుకు దొరుకుడు, విమర్శలో ఏమవుతుంది అంటే నీ తప్పని అయితే తెలుస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతే మాత్రం యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు అంటే ఇంకా నరకాగ్నే నరకాగ్న నరకాగ్నే కోపం ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది అని అంటే నరకాగ్నే తీసుకున్నాను కదా. ఎందుకునంటే ఒకసారి చూద్దాం, కోప్పడేవాడితో ఒకడు సహవాసం చేస్తాడంటే సామెత గ్రంథంలో ఏమని ఉంటుందంటే 22:24 ఏమనుందంటే కోపు చిత్తునితో సహవాసం చేయకము, క్రోధము గలవనితో పరిచయం కలిగి ఉండకము. కోప చిత్తునితో సహవాసం చేయొద్దంటే. కానీ మీకు ఇంకో విషయం చెప్పు అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే కోపంతో ఉన్నోడితో ఒకటి సహవాసం చేస్తాడంట. ఆత్మకు కోపం వస్తుంది మీకు వస్తుంది, రాగానే మీతో ఒక ఆయన సహవాసం చేస్తాడంట. మీకు అర్థమైందా? మీరు ఒకరితో సహవాసం చేయడం వల్ల మీకు కోపం రావడం కాదు, మీకు కోపం వచ్చినప్పుడు మీతో ఒక ఆయన సహవాసం చేస్తాడు. అప్పుడు ఈ సహవాసం మీకు ఏం చేస్తుంది అంటే కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇప్పుడు పాపంతో ఉన్నవాడు పాపంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడు దుష్ట సాంగత్యము లేకపోతే దాన్నే సహవాసము అంటారు. ఈ దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంటే మంచి వాడిగా ఉన్నవాడిని మంచి నడవడిని చెరుకును. పాప ఇక్కడ ఎంతమంది ఉంది? పాప అన్ని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ మాట్లాడతాను, యథార్థంగా చెప్తారు లేదో నాకు తెలియదు. ఈరోజు ఉదయం ఆరాధనకు వచ్చే ముందు ఎంతమంది కోప్పడి వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు కోప పడ్డారు కదా, ఈ కోపు పడిన వాడితో ఒకరు సహవాసం చేస్తారంట, సాంగత్యం చేస్తారంట. ఎవరునంటే ఒకసారి చూద్దాం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వారు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. అదేంటి, కయీను దుష్టిని సంబంధ దుష్టినితో వాడికి ఏమైనా వాడింటి పేరు ఈయనింటి పేరు ఒకట కాదు. కయ్యను పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ ఏమన్నారో తెలుసా? ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె ఒక కుమారుని కని ఏమన్నాడంట, యెహోవా దయవల్ల నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను. అంటే ఈ బిడ్డ నాకు దేవుడు దయచేసిన బిడ్డ. ఈ బిడ్డ ఎవరి సంబంధి? దేవుడి సంబంధి. కానీ ఇప్పుడే సంబంధం అయ్యాడంట, దుష్టుని సంబంధం అయ్యాడంట. అదే దుష్టుని సంబంధం ఎప్పుడయ్యాడు అంటే వాడు వాడి తమ్ముడి మీద ఏం కలిగి ఉన్నాడు అంటే కోపాన్ని కలిగి ఉన్నాడు. కోపాన్ని కలిగి ఉన్నప్పుడు ఎవరు మీతో సహవాసం చేస్తారనంటే దుష్టుడు మీతో సహవాసం చేస్తాడు. అప్పుడు ఈ సహవాసం చేసినప్పుడు మొదట తమ్ముడిని ఏం చేయమని చెప్తాడు? తమ్ముళ్ళ మీద అంటే సహోదరుల మీద కోపాన్ని కలిగిన వారు కొంతమంది ఉన్నారు. మొదటి వాడు కయ్యను, రెండో వాడు యాషావు, ఆ మూడో వారు అన్నట్టు మీకు తెలుసుకోవాలి. ఇశ్రాయేలులో 10 మంది అంగములు ఏం చేశారు అంటే తమ్ముడి మీద కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు మొట్టమొదటి ఏం చేశారంటే వాళ్ళు ద్వేషించడం మొదలు పెట్టారంటే, తర్వాత వాడిని దుర్భాషణ ఆడడం మొదలు పెట్టారండి.
వాళ్ళు పాకరించడం మానేశారు. ఇప్పుడు ఈ ఈ స్వభావం అంతా కూడా అంటే ఈ కోపంలో ప్రవేశించిన ఒక వ్యక్తిని ఉన్నాడు అనగానే ఎవరు తెలిసిపోద్ది అంటే దుష్టుడు తెలిసిపోద్ది. అప్పుడు ఆ దుష్టుడు వచ్చి ఏం చేస్తాడనంటే ఫ్రెండ్షిప్ చేస్తాడు. అప్పుడు ఒక ఒక మూలమైన వచనం రాసుకుందాం. ఏంటది? కొరింథీ 15:33 వచనం చదువుకుందాం. ఏంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవడి చెడుతుంది. యాక్చువల్గా మంచుడు ఎవరు? కయీను. కానీ ఇప్పుడు దుష్టుడు సాహసం చేస్తే ఏమవుతాడు అంటే వాడు మంచి నడవడి చెడిపోతుంది. ఇస్రాయేల్ పది మంది అందరూ మంచులే, కానీ ఎప్పుడైతే వారు కోపాన్ని కలిగి ఉన్నారో, కోపాన్ని కలిగి ఉన్న తర్వాత పట్టించుకోలేదు వాళ్ళు, ఆ కోపాన్ని కలిగి నడుస్తున్నారు. అప్పుడు వెంటనే వారితో ఎవరు సావాసం చేస్తారనంటే దుష్టుడు సావాసం చేస్తారు. దుష్టుడు సావాసం చేస్తాడన్నది ఒక ఉదాహరణ చెప్తాను. సాధారణంగా ప్రతి సంఘ సభ్యుడికి సువార్త అంటే చాలా గౌరవం ఉంటుంది. ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది, దాదాపు ఉంటుంది. అదే సువార్తికుడి మీద అంటే ఆ ఎత్తగౌరవం అంటే స్పీడ్ బండి మీద వెళ్ళిపోతున్నప్పుడు కనబడిన వెంటనే బ్రేకేసి బ్రదర్ వందనాలండి అని చెప్పేసి అయితే వెళ్ళిపోతారు కదా, అంత గౌరవం ఉంటుంది. అదే సువార్తికుడి మీద కోపం వచ్చింది అనుకోండి ఏం చేస్తాడండి? మాట్లాడు, పలకరించడు. ఒకవేళ ఆయన వందనాలు చెప్పినా కూడా అని అనుకుని వెళ్ళిపోయే స్థితికి వెళ్ళిపోతాడు. ఇదంతా ఎక్కడ వస్తుంది? మంచి నడవడి కలిగి ఉన్నవాడే. కానీ ఇప్పుడు ఏం చేశాడు అంటే కోపం వచ్చింది, కోపం రాయగానే మారిపోతాడా? మారడు. వాడితో ఎవరు సాంగత్యం చేస్తారంటే సాతాను సాంగత్యం చేస్తాడు, సాతాను సహవాసం చేస్తాడు. అప్పుడు ఈ మంచి నడవడి ఏమవుతుంది అంటే చెడిపోతుంది. ఇప్పుడు ఎవరితో సహవాసం చేశాడు అంటే కయీను ఏమైపోయాడు అంటే దుష్టుని సంబంధం అయిపోయాడు. ఇందాక నేను ఇందాక ఏసుక్రీస్ వారు చెప్పారు కదా ఏంటంటే కోపపడే ప్రతివాడు విమర్శకుడు ఉంటాడు అని అని ఆ తర్వాత ఏమన్నాడు అంటే నరకాగ్నికి వెళ్ళిపోతాడు అని అన్నాడు కదా. కోపపడితే నరకాగ్ని ఏంటంటే కోపం పలకరించడం మానేడు దగ్గర ఆగిపోదు. ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతాడు అంటే కయ్యని దుష్టిని సంబంధి అయి వాడు ఏం చేశాడు అంటే తన సహోదరుణ్ణి చంపెను చెప్పేసాడు ఉంటండి సహోదరుని. ఎందుకు అంటే దుష్టుని సంబంధి దుష్టుడు చెప్పిన మాటలు విని తన మంచి ప్రవర్తన ఏం చేసుకున్నాడు అంటే చెడ్డగా మార్చుకుని తన సహోదరునితో మాట్లాడి చెప్పేశాడు. మీరు సహోదరుని చంపిన ఎవరు ఉన్నారా? మీరే మమ్మల్ని ఏదో స్టేషన్లో ఎట్టిస్తున్నట్టు ఉన్నారని అనుకుంటున్నారు. సరే, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3:15 వస్తారు చూద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అంటే వాక్యం ఏం చెప్తుందంటే నిజానికి బైబిల్లో ఉన్న నరహంతకుడు ఎవరు అంటే మొట్టమొదట సాతాన్. యేసుక్రీస్తు వారు సాతాన్ గురించి ఏం చెప్పారు అంటే యోహాను రాసిన సువార్తలో వాడు ఆది నుండి అబద్ధం ఆడుతున్నవాడు, వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు అన్నాడు. అంటే సాతాను ఎవరు అంటే నరహంతకుడు. ఆ తర్వాత భూమి మీద ఒక నరహంతకుడు తయారయ్యాడు. ఎవరు? కయీను. కయీను ఏం చేశాడంటే సహోదరుడు చంపేశాడు. ఇప్పుడు యోహాను రాసిన పత్రికలో ఏమంటున్నాడు అంటే సహోదరుని వీడు చంపాడు, వీడిని ఏమని పిలిచాడు అంటే నరహంతకుడు అని పిలిచాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో యోహాను ఏమని అంటున్నాడు అంటే సహోదరుని ద్వేషించు వాడు నరహంతకుడు. ద్వేషించే ప్రతివాడు కూడా ఎవరు అంటే నరహంతకుడు అంటే అప్పుడు నరహంతకుడికి ఏ శిక్ష వేయాలి? నరకాగ్ని అంతేనే కదా. నరహంతకుడికి ఏ శిక్ష వేస్తామనంటే నరకాగ్ని. ఒకవేళ నరహంతకుడిని కోర్టులో నిలబెట్టారు ఏ శిక్ష వేస్తారు? గురేసిస్తారు. ఓకేనా? అంటే అదే పరిశుద్ధ గ్రంథం కూడా ఏం చెప్తుందంటే నరహంతకుడు దుష్టుని సంబంధి, వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే నరకాగ్ని వెళ్ళిపోతాడు. భూమి మీద ఉన్నప్పుడు కూడా వాడు ఏం చేయడానికి పనికిరాడు అంటే దేవుని నీతి నెరవేర్చడానికి పనికిరాడు, వాడు ప్రార్థన చేయడానికి పనికిరాడు, ప్రభుత్వం చేయబెట్టడానికి ఆయనకి అవ్వలేదు. అయితే ఇప్పుడు మరికొంచెం ముందుకు ఏం చెప్తున్నాడు అంటే సహోదరుని ద్వేషించు వాడు నరహంతకుడు. ద్వేషిస్తే నరహంతకుడు అంట. యోహాను రాసిన మొదటి పత్రిక 4:1
పదకొండో వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. దేవుడు మనల్ని ఎలాగ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుని చూచి ఉండలేదు, మనము ఒకరినొకడు ప్రేమించిన యెడల నిలిచి ఉండును. ఆయన ప్రేమ సంపూర్ణమగును. ఆ మాట తర్వాత మాట ఉంది ఏంటంటే, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని మనము తెలుసుకోగలుగుతాం. అంటే మనం దేవుళ్ళలో ఉన్నామా దుష్టుల్లో ఉన్నామా అనే విషయం తెలిసేది కూడా ఎక్కడనంటే, ప్రేమించుట అనే ఒక విషయంలోనే మనకి ఏం తెలుసుకోవద్దు అంటే, మనం దేవుని యందు ఉన్నామా సాతానులో ఉన్నామా మరణంలో ఉన్నామా జీవంలో ఉన్నామా అనే విషయం మనకు స్పష్టంగా తెలుసుకోవద్దు. ఏ విషయంలో? సహోదరుని ప్రేమించే విషయంలో. మనము దేవుని కృపను బట్టి నేనేమనుకుంటానంటే, మనమందరం కూడా సహోదరుని ప్రేమించే స్థితిలోనే ఉన్నామని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా రహస్యంగా వారి హృదయంలో సహోదరుల మీద ద్వేషాన్ని కలిగి ఉన్నట్లయితే, వారు ఈరోజే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సహోదరుని ద్వేషించే వారిని దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే నరహంతకుడిగా చూస్తారంటే. మీరు ఎప్పుడైనా చూసారో లేదు, జైలుకెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాడు నడిచిపోతున్నప్పుడు అరే వాడే మర్ర చేసినప్పుడు అని అంటారా లేదా? ఈ ఉంటుంది కదా, అది మనుషులు చెప్పుకోవడం కాదు, పరలోకం నుంచి దేవుడు అంటాడంటే ఏంటంటే, వీడే అలా మర్ర చేసింది, వీడే నరహంతకుడు అని ఆ ముద్రను దేవుడు వేసేస్తాడంటాడు. ఎవరి మీద అంటే సహోదరుని ద్వేషించేవారు కదా. ఎప్పుడు ద్వేషం పడుతుంది, ఎప్పుడు కోపం పడుతుంది? మామూలుగా మనకు ఒక మాట రాయబడుతుంది ఏంటంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రాకూడదు అని. కోపం రాకూడదు అంటే, కోపం ఎప్పుడెప్పుడు రేగుతుంటుంది? మామూలుగా పిల్లల్లో కాదు, మానవుల్లో కోపం ఎప్పుడెప్పుడు రేగుతుంది? కోపం పడడం గురించి చెప్పట్లా, కోపం రేపడం గురించి చెప్తున్నాను. కోపం ఎప్పుడెప్పుడు రేగుతుంది? కోపం ఎలా రేగుతారు అని అంటే, తాముగా కుర్చీలో కూర్చున్నాడు, ఇప్పుడు కోపంతో ఉండేటట్టుగా చేయాలని అంటే ఏం చేస్తే కోపం రేగుతుంది ఆయనకి? అంటే మాటల వల్ల కోపం రేగుతుంది. మాటలు ఏం చేస్తాయనంటే కోపాన్ని రేపుతాయి. అప్పుడు ఈ మాటల విషయంలో క్రైస్తవులు అందరూ ఏం కలిగి ఉండాలి అంటే జాగ్రత్తను కలిగి ఉండాలి. ఎందుకు? కోపం ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతుంది అంటే నరహంతకుడు అనే పేరు వచ్చేసినట్టుగా తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, కోపంతో ఊరిపోతుంటారు కదా, బయలుదేరి వేస్తుందండి మీకు. కోపంలో ఎవరికి ఈ ఆలోచన రాదు, కానీ కోపం అయితే ఒక నిమిషమో రెండు నిమిషాల తర్వాత ఇలా కోపడ్డాను ఇది మంచిదో చెడ్డదో అనే ఆలోచన వస్తుందా, లేకపోతే ఇది కరెక్టే అనే ఆలోచన వస్తుందా? అసలు ఆ ఆలోచనే రావట్లేదా? కానీ ఒక విషయం నేను చెప్తాను ఏంటంటే, మిగతా బయట వారు కోపడే విషయంలో ఏమాత్రం ఆలోచన లేకుండా వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడొచ్చండి, కానీ క్రైస్తవుడు అయ్యాము అంటే కోపపడిన తర్వాత దాని గురించి ఆలోచన చేయాల్సిన వాళ్ళే ఉన్నాం. ఎందుకునంటే కోపం ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందనంటే నరహంతకుడు అనే ముద్ర నీ మీద పడేటట్టుగా చేస్తుంది, నువ్వు నరకాగ్నికి వెళ్ళిపోయేటట్టుగా పాతాళంలో పడేటట్టుగా చేసేది ఏంటంటే, చాలా చిన్న మాట కోపము అనేది, కానీ అది నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతుందంటే పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇది మీరు అందరూ ఇప్పుడు ఎక్కడ ఆలోచిస్తున్నారు అంటే ఇంట్లో కోపాల గురించి ఆలోచిస్తున్నారు కదా. దీన్ని మించి ఒక్క అడుగు ముందుకు వేసి సంఘం దగ్గరికి వద్దాం. సంఘంలో ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం ఒక మాట అనేసి దాంతో అయిపోతుందా, లేకపోతే అది వచ్చే వారానికి ఆ పై వచ్చే వారానికి ఆ తర్వాత వారి మీద ఇంకో మాట మాట్లాడుకునేటట్టుగా ఉంటుందా? నేను మాట్లాడి మీకు అర్థమైందా? మా అమ్మ ఉంది, ఏమైనా నన్ను అనివచ్చు, నేనున్నాను మా అమ్మను కూడా ఏమైనా అనేస్తాను నేను, కానీ ఎంత అనేసినా రక్త సంబంధం కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆవిడ మీద నాకు కోపం ఉండదు, తర్వాత నా మీద ఆవిడకి కోపం ఉండదు, అయిపోద్ది అక్కడికి. ఇంట్లో ఉన్న సంబంధాలన్నీ ఇలాగే ఉంటాయో ఉండవా? ఉంటాయి. భార్య భర్తలు పిల్లలు అందరూ ఇలాగే ఉంటారు. కానీ సంఘానికి వచ్చాం, సంఘంలో కోపం కూడా నాయన ఒక మాట చెడబడ అనేసాను, వాడు కూడా నన్ను అదే విధిగా అనేసాడు, తమ్ముడు కాబట్టి అనేసాడు. ఇప్పుడు ఇద్దరు మర్చిపోతాం కదా తమ్ముడు, మర్చిపో
ఆ షాప్ మీద నుంచి వెళ్ళినప్పుడు కూడా నాకు జ్ఞాపకం వస్తుంది, చూడు సువార్త విన్నాం కూడా చూడకుంటే ఎలాంటి మాట అన్నాడు. ఉంటుందండి, ఉంటుందా? తర్వాత ఆయన నన్ను చూసాడు అనుకోండి, అని తీతారా అని అడగడు. సువార్త అయ్యుండి ముందు మర్యాద నేర్చుకోకుండా ఎలాంటి మాట్లాడాడు చూడు. నేను అనేస్తాను, నేను సభ్యుడు కాబట్టి ఆయన నాకన్నా ఇది కదా అని అంటారా అంటారా అంటే ఇవన్నీ జరిగే మాటలు చెప్తున్నానండి నేను. అంటావా అన్నమా? అంటే ఇంటిలో కోపంలా ఉండదు, సంఘంలో కోపం. సంఘంలో సహోదరుని ద్వేషించమంటే వెంటనే నీతో సహవాసం చేయడానికి ఎవరు వస్తారు అంటే సాతాను వస్తాడు. ఈ సాతాను ఏం చేస్తాడనంటే నీతో సహవాసం చేసి మంచి నడవని చెప్పేటట్టుగా చేస్తాడు. చెప్పి ఏం చేస్తాడనంటే సహోదరుని మీద ద్వేషం కలిగేటట్టుగా చేస్తాడు. సహోదరుని మీద ద్వేషం ఉంచుకొని కూడా నువ్వు ప్రార్థన చేసేటట్టుగా నిన్ను మోకరించినట్టు చేస్తాడు. నువ్వు సహోదరుని మీద కోపం కలిగి ఉండి కూడా ఏం పర్లేదు ప్రభు వల్ల చేయిపెట్టు అని చెప్పేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు అదేమవుతుందండి, పాపం పడుడి కానీ ఏం చేయకూడదు, పాపం చేయకూడదు కానీ నువ్వు సాతాన్ని నిన్ను ఎక్కడ నడిపించాడండి, అప్పటి నడిపించాడు. ఇక అర్థమైందా? సిలివేసులోనే మనం ఎన్నిసార్లు తిట్టుకుంటూ ఉంటాం, ఏమొచ్చిందిరా మీకు అలా మేకు కొట్టేశారు, ఏమైందిరా అంత దాహంతో చేదు నీరించారు అని అంటాం కదా. కానీ ప్రభురాత్రి పోయిన అంటే అర్థం ఏంటి అంటే సిలువు దగ్గరికి రావడం. ఈ సిలువు దగ్గరికి వచ్చిన నీవు కోపంతో చేయి పెట్టడం అంటే అర్థం ఏంటి అంటే అతని పాదములతో త్రొక్కడం, మళ్ళీ యేసుక్రీస్తుని రెండోసారి సిలువేయడం. ఇదే పాపం, మొదటిది పాపం కాదు. యేసుని వాళ్ళ అందరినీ కూడా దేవుడు క్షమిస్తాడు, క్షమిస్తాడా లేదా? ఆయనే యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు, ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళు క్షమించారు. కానీ ఈ రెండోసారి సిలువేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు క్షమించడం. రెండోసారి సిలువేసేది ఎవరు? కోపపడే వాళ్ళు కాదు, కోపపడిన తర్వాత పాపం చేసేవారు. ఆ పాపం ఏంటంటే కోపంతో ప్రార్థన చేయడం, కోపంతో ప్రభురాత్రి భోజనం చేయబెట్టడం. మరి సంఘంలో కోపం వెంటనే పోతుందా? పోదు. ఇంట్లో ఉన్న వారిలాగా ఉండదు. కోపం సహోదరుల మీద చాలా ఎక్కువ ఉంటుంది. అమ్మా, అదే స్త్రీలలో కోపం వచ్చిందనుకోండి, స్త్రీలలో స్త్రీలకు వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అది బేసిక్గా ప్రాథమికంగా స్త్రీలు బలహీనమైన ఘటన. అప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుందనంటే తనకు నచ్చిన స్త్రీలందరినీ ఒక గుంపుగా తయారు చేసుకుంటుంది. అప్పుడు మిగతా స్త్రీ ఏం చేస్తుందనంటే ఆమెకు నచ్చిన వారందరినీ ఒక గుంపుగా తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ తయారు చేసుకుంటుంది ఎవరు అంటే ఈ స్త్రీ కాదు, వీరిద్దరితో సహవాసం చేస్తుంది ఎవరు అంటే సాతాన్. ఈ సాతాన్ ఏం చెప్తాడు అంటే నీకు నచ్చిన వారందరినీ నువ్వు ఒక గుంపుగా తయారు చేయి అని చెప్తాడు. అప్పుడు ఈ సాతాన్ మాట ఈ స్త్రీ వింటది. అప్పుడు ఈ స్త్రీ ఏమని వింటది అంటే ఈ స్త్రీ కూడా సాతాన్ చెప్తాడు నీకు నచ్చిన వారందరినీ ఒక గుంపుగా తయారు చేయండి. ఇప్పుడు ఇంతకుముందు కోపం ఎవరిద్దరిలో ఉంది? ఇద్దరిలోనే ఉంది. కానీ ఇప్పుడు సాతాన్ ఏం చెప్తాడు అంటే ఈ గుంపు వారందరూ ఆ గుంపు వారిని ద్వేషించండి అని చెప్తాడు. కోపం ఇంతకుముందు ఎవరిలో ఉంది పిన్ని? నీ ఒక్కరిలోనే ఉంది. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేసావునంటే ఒక నీకు నచ్చిన వాళ్ళని కొంతమందిని పోగేసుకున్నావు. అప్పుడు లూదర్ పెద్ద ఏం చేస్తుందంటే ఆరుకు నచ్చిన వాళ్ళని కొంతమందిని పోగేసుకుంది. ఇప్పుడు సాతాన్ ఏం చెప్తాడు అంటే ఈ గుంపు వారందరూ కూడా ఆ గుంపు వారిని ద్వేషించండి అని చెప్తాడు. అప్పుడు ఆ గుంపు వారందరూ ఈ గుంపు వారిని ఉద్దేశించండి అని చెప్తారు. అంటే ఇప్పుడు పాపం ఎంత అయిందండి? అర్థమైందా? ఈ గుంపు నాయకులు ఎవరండి? ఆ గుంపు నాయకులు ఉద్యా అని అనకండి. ఈ గుంపు నాయకురాలు ఎవరంటే ఈ గుంపు నాయకురాలు లేకపోతే ఇంకో నాయకులు ఎవరంటే మనుషులు కాదు, సాతాను. మీరు ఏం చేస్తున్నారు అంటే మీకు తెలియకుండానే మీరు సాతాను నాయకత్వంలో నడుస్తారు. ఎవరు తమ్ముడు? పాపం ఉన్న వ్యక్తి, కోపంలో ఉన్న వ్యక్తి, రమేష్ కోపంలో ఉన్న వ్యక్తి సాతాను నాయకత్వంలో నడుస్తాడు దేవుడి చిత్తానికి లోబడ్డు. దేవుడి చిత్తం ఎలా ఉంటుందంటండి? సాత్వికంగా ఉంటుందండి. కోపం దావీదు ఏమన్నాడంటే దేవుడి కోపం గురించి, దేవా మనుషుల కోపం అయితే నేను తట్టుకోలేదు, అది వాళ్ళు కోపం తీసుకోలేదు, కానీ నేను నీ చేతిలోనే పడతాను. ఎందుకునంటే నీ కోపం ఎంతకాలం ఉంటుందంట? నిమిషం మాత్రం ఉండును. అర్థమైందండి? దేవుడు కోపం ఎంత ఉంటుందంటే నిమిషమే, అది తట్టుకోలేము. కానీ ఆయన కోపం ఎంత ఉంటుందంటే నిమిషమే. మన కోపం 16 సంవత్సరాలు అయిందండి దానితో మాట్లాడి,
ఏం గొప్ప. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఈయన అసలు ముందు దేవుడు ఏమని పిలుస్తాడు? నా బిడ్డ అని పిలుస్తాడా? నరహంతకుడా అని పిలుస్తాడు? అయ్యో నేను ఎక్కడ మార్పు చేయలేదు, ఏమి చేయలేదు అని అంటే ఆయన ఏమంటాడనంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 4:20 వస్తారు చూద్దాం. ఎవడైనను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి అంటే, ఇప్పుడు రెండు గుంపులు చూసాం కదా, రెండు గ్రూప్ చూసాం కదా, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఏం చెప్తారు? నేను దేవుని ప్రేమిస్తున్నాం అని అంటారు. ఇప్పుడు ఈ గుంపులో ఉన్న వాళ్ళు ఏం చెప్తారండి? నేను దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్తారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎదుటిగా ఉన్న గుంపును ప్రేమించలేనప్పుడు ఎవరైనా నేను దేవుడు ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుడు ద్వేషించిన అబద్ధుడు. అంటే నేను దేవుడు ప్రేమిస్తున్నాను అని చెప్పే మాట అబద్ధం. ఎందుకు? క్లియర్ గా తెలుసుకుంటుంది ఏంటంటే, నువ్వు ఎదుటిగా ఉన్న సహోదరుని ప్రేమించకపోతే అసలు ముందు ఈ గుంపులో ఉన్న ఈ గుంపును ప్రేమించిన దేవుడు అని అసలు అసలు గుంపులో ఉన్నదేంటి, అసలు గ్రూప్ ఏంటి, అదంతా ఒక క్రిస్సంగం కదా, అందులో మళ్ళీ ఇంకో బ్యాచ్ ఏంటి? అలా ఉంటే దేవుడు ప్రేమించడు, అలా ఉంటే నీ ప్రేమ దేవుడు యాక్సెప్ట్ చేయడు. మరి ఎలా ఉంటే ప్రేమ యాక్సెప్ట్ చేస్తారంట? నేను దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పి ఎదుటిగా ఉన్న నా సహోదరుని ద్వేషిస్తే నువ్వు అబద్ధికుడివి. అబద్ధానికి జనకుడు సాతాను, సాతాను కింద ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, దేవుడిని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నామో నువ్వు ఎదుటిగా ఉన్న సహోదరుని కూడా ప్రేమించాలి. అర్థమైందా? మరో మనం ప్రేమించడాన్ని ఎక్కడి నుంచి నేర్చుకోవాలండి? తెసలోనికి రాసిన పత్రికలో వారి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏంటంటే తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4:9 సహోదరు ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుట విషయంలో దేవుని చేతే నేర్పబడితిరి. అంటే ఈ ప్రేమించుకోవడం అనే ఆ విషయాన్ని సహోదరులు ఎక్కడి నుంచి నేర్చుకోవాలన్నది? దేవుడి దగ్గర నుంచే నేర్చుకోవాలంటే. ఎందుకు దేవుడి దగ్గర నుంచి? ఎందుకు తెలుసండి? శ్యామని ఎవడు ఉన్నాడు, 2001లో బాప్తిసం పొందాడు. ఎన్నిసార్లు దేవుడు మోకాలేసి, నాయన నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను ఇంకెప్పుడు తప్పు చేయకుండా బతుకుతాను అని చెప్పాను. ఎన్నిసార్లు మోకాలేసి అదే మాట చెప్పినా మళ్ళా లేచిన తర్వాత పడిపోతూనే ఉన్నాడు. పడిపోతున్నప్పటికీ కూడా మరలా మోకాలు వేసినప్పుడు, లేకపోతే మరలా ప్రార్థించినప్పుడు, పర్లేదులే నా బిడ్డే, మరి ఇంకోసారి అవకాశం ఇద్దాం, మళ్ళీ ప్రేమిస్తున్నాడు, మళ్ళీ ప్రేమిస్తున్నాడు. అంటే దేవుడు ప్రేమ ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి. అదే నీ ప్రేమ, అదే నా ప్రేమ. ఒకసారి అవకాశం ఇస్తాం, రెండుసార్లు ఇస్తే ఎక్కువ, మళ్ళీ అలాగే ఉంటే మనకైనా బుద్ధి ఉండాలి అని అర్థమా లేదా? అది మన దగ్గర నుంచి ప్రేమ నేర్చుకుంటే అలా ఉంటుంది, అదే దేవుడి గురించి ప్రేమ నేర్చుకుంటే ఎంత గొప్పదండి. నిజంగా అంటే మీరు దేవుడి ప్రేమను కలపడం అనేది ఇంకెక్కడ చేయకండి. నువ్వు దేవుడు మాట్లాడుతున్న మాటలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎంత ఖచ్చితంగా చెప్పావు ఒకసారి దేవుడి దగ్గర ఇంకెప్పుడు అనే మాటని. అయినా కూడా ప్రేమిస్తున్నాడా లేదా? అయినా కూడా ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడా లేదా? అది దేవుడి ప్రేమ. ఇప్పుడు ఈ దేవుడు ప్రేమ ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవద్దంటే ఆయన దగ్గర నుంచే. అప్పుడు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం, సహోదరుడితో మాట్లాడుతున్నాం, సహోదరుడితో మాట్లాడుతున్నాం. అలవాట్లో పొరపాటు, మళ్ళా అదే విధిగా ప్రవర్తించాడు, అదే మాట అన్నాడు, కోపం వచ్చింది. దేవుడు అయితే ఏం చేస్తాడు? కోపడతాడు కానీ నిమిషం మాత్రం ఉంచుకొని వెంటనే ఏం చేస్తాడు అని అంటే మళ్ళా ప్రేమిస్తాడు. ఇప్పుడు అలాగే ఉన్నాం మనం, అలా లేదు మనం ఇంకొకలా ప్రేమిస్తున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడి ప్రేమను నేర్చుకోండి. దేవుడి ప్రేమను నేర్చుకుని ఏం చేయాలి అంటే, మొట్టమొదట ఈ 2001లో పుట్టిన శ్యాము మొట్టమొదట ఏం చేయాలి అంటే దేవుని ప్రేమను నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్రేమని ఎవరి మీద ప్రదర్శించాలి అంటే, నాతో పాటు ఉన్న సహోదరులు ఉన్నారు కదా, ఈ సహోదరులందరి మీద ఏం చేయాలి అంటే ఈ ప్రేమను చూపించాలి. ఈ సహోదరులందరి మీద కూడా ఈ ప్రేమ చూపెట్టాలి. ఒకవేళ అలాగే చూపెట్టకపోతే మనం అబద్ధికులం అవుతాం అంట.
అర్థమైందండి. అంటే నార్మల్గా ఏ ద్వేషం లేకుండా చక్కగా సహోదరుని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్న వారేమో ఆనందంతో ఉంటారు, ఆనందంతో ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏం పెద్దగా ఏమి అనిపించదు ఈ వాక్యాన్ని విన్నప్పుడు. కానీ మీరు ద్వేషంలో ఒకవేళ చిన్న ద్వేషాన్ని కలిగి ఉన్నా కూడా ఈ పాట మీరు నిజంగా విన్నట్లయితే ఇది మీ మీ హృదయాలు చించేస్తుంది, మీ హృదయాలను దొబ్బుకుంటేస్తుంది. అయ్యి బాబు ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నానేంటి అని అన్నట్టుగా ఉంటుంది. మరి కొన్ని మరి కొంతమంది అంటే సాతాను ఇంకా చివరి స్థితికి తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, అలాగే చెప్తారులే ఈయన 2014లో ఏం చేశాడు మరి తెలియదు ఏంటి అని అన్నాడు అనుకోండి, ఆయన ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు, వాడిని మనం ఏం చేయాలి. కానీ మనమైతే ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే దేవుడు మనం ప్రేమించాడు. ఎంత అద్భుతంగా ప్రేమించాడు అంటే అంత అద్భుతంగా ప్రేమించాడు. అసలు దేవుడు పేరే ఏంటి అని అంటే ప్రేమ. ఆయన ప్రేమ అయి ఉన్నాడు అని అన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు కాదండి, ఆయనే ప్రేమ స్వరూపి. అలాంటి ప్రేమ స్వరూపి తన కుమారుడిని పంపించి మనం చేసిన అన్ని తప్పుల్ని క్షమించాడు. ఈ రోజుకి ఏ రోజైనా మనస్ఫూర్తిగా దేవుని ఎదురు మోకరిల్లి పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తే మిమ్మల్ని క్షమించాలని సిద్ధంగా ఉన్నాడు. ఇంతటి ప్రేమ కలిగి ఉన్న ఆయన ఏమని అంటున్నాడు అంటే ఒక్క ఆజ్ఞనే ఇస్తున్నాను నీకు. ఏంటి ఆజ్ఞ? నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించాలి. దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు కాబట్టి మన మాటతో మన మన ప్రవర్తనతో మన క్రియలతో ప్రతి విషయంలో కూడా మనం ప్రేమను ప్రదర్శించే వాళ్ళమే ఉన్నాం. సంఘంలో ప్రేమించడం అనేది నేర్చుకునేది ఎక్కడానంటే కుటుంబంలో నేర్చుకోవాలి. కుటుంబంలో మొట్టమొదటి ప్రేమించడం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న ప్రేమను ఎక్కడ ప్రదర్శించాలి అనంటే సంఘంలో ప్రదర్శించాలి. కుటుంబంలో శాంతి సమాధానాన్ని కలిగి ఉండకపోతే, శాంతి సమాధానం అనేది అవతల వాళ్ళు శాంతి గుండి ఇవతల వాళ్ళు శాంతి గుండి అనేది కాదు, మనలో శాంతి సమాధానం ఉంటే అప్పుడు ఆ ప్రేమను ఎక్కడికి వచ్చి చూపిస్తామనంటే సంఘంలో ప్రదర్శించడానికి అవుతుంది. అలాగూ మనం అందరము ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి ప్రేమను మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ ప్రేమని అనేక మందికి తెలియజేయడానికి యేసుక్రీస్తు గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాలి తెలుసండి? అవి తగ్గించేస్తాడు ఈ తగ్గించేస్తాడు అని చెప్పకూడదండి. మొట్టమొదట ఏం చెప్పాలనంటే యేసుక్రీస్తు అంత ప్రేమని మనం ఇంకెక్కడ చూసుండున్నాం అమ్మా, ఒక్కసారి యేసుక్రీస్తుని తెలుసుకోండి, ఆయన చూపించే ప్రేమ మీకు తెలుస్తుంది అని చెప్పాలండి. అంతే, అర్థమైందండి. అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.